పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్సీసీ నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి అప్పలనాయుడు, సుంకర చంద్రశేఖర్, బొద్దాని శ్రీనివాస్, మంచం బాబు, సుధీర్ బాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూపురంలో మంచి పట్టున తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ వద్దకు వచ్చిన గని పార్టీలో చేరారు. గనిని ఆహ్వానించిన జగన్ ఆయనకు పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అబ్దుల్ వంటి ప్రజానాయకుడు పార్టీలో చేరడంతో హిందూపురం ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ మరింతగా బలపడిందని అన్నారు. ఇదే సమయంలో గని స్పందిస్తూ 4.5 ఏళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో 3 దశాబ్దాలుగా తాను పనిచేశానని, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని, ఆయన ఇచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్తో ఎంతమంది విద్యార్థులకు అండగా నిలిచిందని అన్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం స్థానాన్ని అబ్దుల్ గని ఆశించగా ఆ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణను టీడీపీ బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లోనూ ఆయనకు టీడీపీ టికెట్ లభించే అవకాశాలు లేకపోవడంతోనే ఆయన పార్టీని వీడారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో వైఎస్ఆర్ పార్టీలో చేరినాను. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకు అన్ని రకాలుగా రిజర్వేషన్ సౌకర్యం అయితేనేమి, భద్రతా విషయం అయితేనేమి, అన్ని రకాలుగా కూడా అనుబంధం ఉంది కాబట్టి
ఈరోజు నేను ఈ పార్టీలో చేరి ఈ పార్టీకి సేవ చేసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని చెప్పేసి సంకల్పంతోనే నేను పార్టీలో చేరుతున్నాను. మీ అందరి సహాయ సహకారంతో తప్పకుండా హిందూపూర్ నియోజకవర్గంలో కూడా నాకు ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడు గణపతి నగర్లో దొంగల హల్చల్. గణపతి నగర్ 5 బిల్డింగుల వీధిలో తాళం వేసి ఉన్న పక్కపక్క ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు. వివరాలు వెల్లడించిన పోలీస్ మద్దాలో జైరో అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి చెందిన ఇంట్లో కుటుంబ సభ్యులు చెన్నై వెళ్లి ఈరోజు ఉదయమే ఏలూరు రాగా తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకి సమాచారం ఇచ్చారు. రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఉద్యోగి సిఎస్ సూర్యనారాయణకి చెందిన ఇంట్లో 3 రోజులుగా హాస్పిటల్ పని నిమిత్తం విజయవాడ వెళ్లడంతో తాళాలు పగలగొట్టిన దొంగలు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న 3 టౌన్ ఎస్ఐ పైడుబాబు, పోలీస్ సిబ్బంది, క్లూస్ టీం బృందం. చోరీ అయిన సొత్తు ఎంతని వివరాలు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాగిస్తున్న ఇసుక, మట్టి, గ్రావెల్ తదితర అక్రమ వ్యాపారాలపై, ప్రజలపై సాగిస్తున్న దౌర్జన్యాలపై పరిశీలన చేసేందుకు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు ముప్పాళ్ళ సుబ్బారావు, పొత్తూరు సురేష్ కుమార్, నంబూరు శ్రీమన్నారాయణ తదితర 9 మంది న్యాయవాదుల బృందం నిన్న దెందులూరు నియోజకవర్గంలో పర్యటించింది. ఈ రోజు ఉదయం లీజు, రెవెన్యూ, ఇరిగేషన్, విజిలెన్స్ తదితర అధికారుల నుండి వివరణ తీసుకుని అనంతరం ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో మాన్య రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దెందులూరు మండలాలలో గ్రావెల్కి సంబంధించి కానీ, మట్టికి సంబంధించి కానీ, ఇసుకకి సంబంధించింది కానీ, లేకుంటే భౌతిక దాడులు ఏవైతే ఎమ్మెల్యే హోదాలో ఉండి చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరించాడు, ఆ సంఘటనలన్నింటి మీద కూడా మేము సమాచారం సేకరించడం జరిగింది. చాలామంది కోకొల్లలుగా ఆయన బాధితులు ఆ నియోజకవర్గంలో ఉన్నారనేది సుస్పష్టం. వెళ్ళటమే పాపం, నన్ను ఎమ్మెల్యే బూతులు తిట్టాడాను, ఎమ్మెల్యే కొట్టాడాను, వాళ్ళ యొక్క అనుచరుల కోసమని చెప్పి మా ఇల్లు కూల్చాడాను, లేకపోతే వాళ్ళ అనుచరుల కోసం భూములు ఆక్రమించారాను, ఇలాంటి సంఘటనలు విపరీతంగా ఆ నియోజకవర్గంలో కనిపిస్తాం. ఆ నియోజకవర్గంలో ఆ మండలాల్లో పర్యటించిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో భాగం కాదు, ఇది ప్రత్యేకమైన రాజ్యంగా ఈరోజు నా దెందులూరు నియోజకవర్గం కొనసాగుతోంది, చింతమనేని ప్రభాకర్ యొక్క రాజ్యంగా అది కొనసాగుతుంది. అక్కడ చట్టాలు, రాజ్యాంగం, హక్కులు అనేవి ఉండవు. చింతమనేని ప్రభాకర్ ఏదైతే చెప్పాడో అది చట్టం, ఏదైతే చేశాడో అది న్యాయంగా అక్కడ కొనసాగుతుంది. ఇటువంటి నియోజకవర్గాలు, ఇటువంటి దుందుడుకు దౌర్జన్యపూరిత ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే భారతదేశ చరిత్రలోనే మరొకళ్ళు ఉండరని చెప్పేసి అని ఆ నియోజకవర్గం పర్యటించిన ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నరు ఇటువంటి అరాచకత్వం కొనసాగుతున్న ఈ నియోజకవర్గంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పేసని, ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో ఈయన చేసేటువంటి ఆర్థిక అరాచకాల మీద, దాడుల మీద, మొత్తం మీద కూడా సమగ్రమైన సిబిఐ విచారణ జరిపి తక్షణమే